ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన ఈ నౌక అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి నౌకాశ్రయం నుంచి శనివారం సాయంత్రం బయలుదేరింది. వారం రోజుల పాటు సముద్రంపై విహరించనుంది. ఇది 7 రోజుల పాటు వివిధ ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ పలు దీవులను చుట్టి రానుంది. ఈ నౌక 365 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 20 డెక్కులు ఉన్నాయి. దీని బరువు సుమారు 2,50,800 టన్నులుగా ఉంది. ఈ క్రూజ్ లో గరిష్టంగా 7,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నౌకలో 6 వాటర్ స్లైడ్లు, 7 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అలాగే ఐస్ స్కేటింగ్ తో రింగ్ సైతం ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఒక సినిమా థియేటర్, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఏర్పాటు చేశారు. గతేడాది రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన వండర్ ఆఫ్ ది సీన్ అనే నౌక ఇప్పటి వరకు అతిపెద్ద క్రూజ్ నౌకగా ఉంది. దాని పొడవు 1,188 అడుగులు ఉండగా అందులో 18 డెక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్ ఆఫ్ ది సీన్ దాని రికార్డును తిరిగి రాసింది. ప్రస్తుతం సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది. కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలో సౌకర్యాలు ఉన్నట్లు కరీబియన్ కంపెనీ సీఈఓ జాసన్ లిబర్టీ పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 2,350 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఐకాన్ ఆఫ్ ది సీన్ రూపొందించేందుకు మొత్తం $2 బిలియన్ అంటే భారత కరెన్సీలో 16,624 కోట్లు ఖర్చయింది.